ఒక ఊళ్ళో చంద్రిక హరిత అనే అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళు అనాథలు. పేదవాళ్ళు కావటం వల్ల చంద్రిక హరితలు రోజు తమ పల్లెటూరి నుండి పట్టణానికి వెళ్లి కొన్ని పనులు చేసి బతుకుతుంటారు. ఆ రోజంతా కష్టపడి వచ్చిన డబ్బుతో ఇంటికి చేరుకొని తమకి కావలసిన భోజనాన్ని వండుకొని తింటూ ఉంటారు. ఇలా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఓ రోజు చంద్రిక, హరిత, మనం రేపు పట్టణం వెళ్తాం కదా, కాసేపు అమ్మవారి గుడి దగ్గర ఆగుదామే. రోజు ఆ దేవతని దర్శించుకోవాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. అవునక్క, నాకు ఆ గుడికి వెళ్లాలనుంది. రేపు ఖచ్చితంగా వెళ్దామే. కాకపోతే మనం గుడికి వెళ్లి మళ్ళీ పనులు చేయడానికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే కొంచెం తొందరగా వెళ్దాం. అమ్మో, అంత పొద్దు పొద్దున్నే నిద్ర లేవాలంటే నా వల్ల కాదే. రోజంతా కష్టపడతాంగా, మూటలు మోస్తూ చెత్త ఉడుస్తూ ఇలా ఏవేవో పనులు చేస్తాం, బాగా అలసిపోతాం. అందుకే నిద్ర మాత్రం చాలా ప్రశాంతంగా లేవాలి. అబ్బా అక్క, రేపొకరోజేగా, దానికే అలాంటే ఎలా? అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నావు నువ్వు, మరోసారి నిద్ర ఆలస్యం కాకూడదని అంటున్నావు, ఎలాగే నీతో? సర్లేవే, ఖచ్చితంగా వెళ్దాం. అలా మరుసటి రోజు చంద్రిక హరితలు పొద్దున్నే నిద్రలేచి కాస్త చీకటిగా ఉండగానే బయలుదేరారు. అలా పట్టణానికి వెళ్లే దారిలో వాళ్ళు చుట్టూ ఉన్న ప్రాంతాలను గమనిస్తుంటారు. ఇంతలో వాళ్ళు అమ్మవారి గుడికి చేరుకుంటారు. గుడిలో వాళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆహా, అమ్మవారిని దర్శించుకుంటే ఎంత బాగుందే, మనసు చాలా తేలిగ్గా ఉంది. అవునక్క, రోజంతా కష్టాలు బాధలు వీటి గురించి ఆలోచిస్తుంటాగా అందుకే మనకిలా ఉంది. వారంలో ఒక్కసారైనా మనం అమ్మవారి గుడికి వద్దామే. అలాగే హరిత, ఖచ్చితంగా వద్దాం. అలా చంద్రిక హరితలు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి కాస్త దూరంగా ఆవు అరుపులు వినిపిస్తాయి. ఆ శబ్దం విని అక్క చెల్లెళ్ళు కాస్త కంగారు పడతారు. హరిత, ఆరుపులు నీకు వినిపిస్తున్నాయిగా? అవునక్క, ఆవరుస్తుంది. ఇంకా ఉదయం కూడా పూర్తిగా కాలేదు. పొద్దు పొద్దున్నే ఆవులు ఇలా అరవటం మామూలే కదా? కాదే, ఈ ఆవేదో ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది. దాని అరుపు చూస్తుంటే నీకే అర్థమవుతుందిగా. అవునక్క, తింటుంటే అలాగే ఉంది. మనం వెళ్ళి చూద్దామా? పద హరిత, తొందరగా వెళ్ళి చూద్దాం. అలా హరిత చంద్రికలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆవు అరుస్తున్న శబ్దం దిశగా వెళ్తారు. కాస్త దూరం వెళ్లేసరికి అక్కడ ఆవు అరుస్తూ ఉంటుంది. ఒక పెద్ద గోతిలో ఆవు పడిపోయి ఉంటుంది. ఆ గోతిలోంచి పైకి రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆవుని చూసి అక్క చెల్లెళ్ళు బాధపడతారు. హరిత, ఆవుకి రక్తం కూడా కారుతుంది, బాగా గాయాలయ్యాయి అనుకుంటా. అవునక్క, తనకి కట్టుకడితే కాస్త రక్తం కారటం ఆగుతుంది, లేకుంటే తన ప్రాణాలకే ప్రమాదం కదా. దాన్ని ఎలాగైనా పైకి తీసుకురావాలి, మనం ఏదో ఒకటి చేద్దాం. మనమేం చేయగలమక్క? ఇద్దరం కలిసి దాన్ని పైకి ఎలా తీసుకురాగలం చెప్పు. మనం గోతిలోకి వెళ్తే మళ్ళీ పైకి రాలేంగా. మనం గోతిలోకి వెళ్లకుండానే ఆవుని పైకి రప్పించాలి, ఏదొకటి చేద్దామే అంటూ చంద్రిక హరితలు వాళ్ళకి ఏమైనా వస్తువులు దొరుకుతాయేమోనని చూస్తారు. ఆ సమయంలో వాళ్ళకి కాస్త దూరంలో ఒక తాడు కనిపించింది. అలాగే గుడి వద్దకొచ్చి అక్కడున్న తాడుని కూడా తీసుకెళ్తారు. ఈ తాడుతో ఆవుని కట్టి పైకి తీసుకొద్దామే. ఆ ఆవుని కట్టాలంటే గోతిలోకి ఎవరైనా దిగాలి కదక్క. దిగాల్సిన పని లేదు, మనం జారుముడి వేసి తాడుని ఆవుకి కట్టేలా చూద్దాం. అప్పుడు ఆవుని పైకి తీసుకురావటం సులభమవుతుంది. అలా చంద్రిక హరితలు తాడు సాయంతో ఆవుని గోతిలో నుండి పైకి తీసుకొస్తారు. ఆవుని పైకి తీసుకొచ్చే క్రమంలో కాస్త ఇబ్బంది పడ్డా చివరికి సాధిస్తారు. ఆవుకి గాయమైన చోట కట్టుకడతారు. ఆవు ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. హా, ఈ ఆవుని రక్షించినందుకు చాలా ఆనందంగా ఉంది హరిత. అవునక్క, ఈ ఆవుని చూస్తుంటే ఏదో శక్తి ఉన్న దానిలా ఉంది. దీన్ని మనమే పెంచుకుందామా? వద్దక్క, ఎక్కడి నుండో తప్పిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గోతిలో నుండి బయటపడిందిగా, తన వాళ్ల దగ్గరికి అది చేరుకుంటుందిలే. నువ్వు చెప్పింది కూడా నిజమే, ఆవుని మనం పెంచుకోలేం. అయ్యో అక్క, మనం ఇక్కడ చాలా సేపటి నుండి ఉండిపోయాం. ఈ రోజు మనం చేయడానికి పని దొరకదేమో అనిపిస్తుంది. అవునే, ఇప్పుడెలా? ఈ రోజు కూడా పస్తులు ఉండాల్సిందేనా అంటూ చంద్రిక హరితలు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళు కాపాడిన ఆ ఆవు పేడకి బదులుగా బంగారం వేసింది. అలా ఆవు బంగారం ఇచ్చింది. తర్వాత అక్కడి నుండి పరుగు పరుగున ఆవు వెళ్ళిపోయింది.
అంత పెద్ద మొత్తంలో బంగారం చూసిన అక్క చెల్లెళ్ళు ఆశ్చర్యపోయారు. చూసావా, అది మహిమగల ఆవులా ఉంది హరిత. అవునక్క, మన కోసం ఆవు బంగారం ఇచ్చింది. ఈ బంగారంతో మనం ఇంకా ఏ పని చేయకుండా సంతోషంగా బతకచ్చు. అవును, మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఈ బంగారం అమ్మి ఏదైనా వ్యాపారం చేద్దాం. అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆవు వెళ్లిన వైపుకు తిరిగి దండం పెడతారు. తర్వాత ఆవు ఇచ్చిన బంగారాన్ని అమ్మి బాగా డబ్బు పొందుతారు. ఆ డబ్బుతో చిన్నపాటి వ్యాపారం పెట్టుకుని ఆనందంగా జీవిస్తారు. అనగనక ఒక ఊరిలో రాజేంద్ర అనే పెద్ద అయి ఉండేవాడు. రాజేంద్రకి చంద్రిక, హరిత అనే ఇద్దరు కూతుళ్ళున్నారు. చంద్రిక చాలా అమాయకపు పిల్ల. ఊళ్ళో తన తండ్రి వద్దే ఉంటూ ఆయన బాగోగులు చూసుకునేది. హరిత మాత్రం పట్నంలో చదువుతూ సెలవుల్లో ఇంటికొచ్చింది. ఈసారి కూడా దీపావళి సెలవులు కావడంతో హరిత తన ఇంటికి వచ్చింది. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? మందులవి వేసుకుంటున్నారా? బావున్నానమ్మా, నువ్వేంటిలా అయిపోయావు? నీ కట్టు పొట్టు అంతా మారిపోయింది కదమ్మా. అదేం లేదు నాన్న, సిటీలో అందరూ ఇలాగే ఉంటారు. నేను కూడా వాళ్ళలాగా ఉండకపోతే బాగోదు కదా, అందుకే ఇలా ఉన్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా మన కట్టుబాట్లని మాత్రం మర్చిపోకూడదమ్మా. అది సర్లే, ఈ సెలవుల్లో ఇక్కడే ఉంటావుగా, లేకుంటే 2 రోజులుండి వెళ్ళిపోతావా? లేదు నాన్న, ఈ సెలవుల్లో మొత్తం ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నా. ఇంతకీ అక్కడ ఇంకా ఆ పేడ పిడకలు, అంట్లు తోమటం ఆ పనుల్లోనే ఉందా? ఆ పనులే కదమ్మా ఆడపిల్లకు అలంకరణ. మీ అక్క చేసే పనులు, ఆ సంస్కారం, ఆ వినయం నీకెందుకు రాలేదని నాకు సందేహంగా ఉందమ్మా. నాన్న మళ్ళీ మొదలెట్టేసావా? నువ్వెప్పుడు ఇంతేనా అన్న, నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ హరిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హరితని చూసి రాజేంద్ర నవ్వుకుంటూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి చంద్రిక వచ్చింది. ఏంటి నాన్న అలా మీకు మీరే నవ్వుకుంటున్నారు, ఏమైంది? నీ చెల్లొచ్చిందమ్మా, తల్లి లేదు కదా అని దాన్ని గారాభంగా పెంచాను. అదేమో కట్టుబొట్టు మార్చేసి సిటీ అమ్మాయిలా తయారైపోయింది. 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ ఏదో సాధించిన దానిలా పొంగిపోతుంది. నాన్న అది వచ్చి రాగానే మీరు ఏదేదో మాట్లాడేశారా? పాపం, అది ఉండే 4 రోజులు దాన్ని ఏమనకండి నాన్న. ఇంతకీ అది ఎక్కడా? అదిగో నీకోసం అలా వంటగదిలోకి వెళ్ళింది. అవునా, నేను వెళ్ళి దాన్ని భయపెడతాను అంటూ చంద్రిక మెల్లగా ఇంట్లోకి వెళ్ళింది. చంద్రిక తన చెల్లి హరితను భయపెట్టాలనుకునే లోపే హరిత తలుపు చాటును దాక్కుని అక్కని ఉలిక్కి పడేలా చేసింది. భయపడ్డావు కదక్క, నాకు తెలుసు నువ్వు, నీ అమాయకత్వం ఇంకా మారనే లేదు. అబ్బా, ఎందుకే ఎప్పుడు ఇలాంటి తింగరి పనులు చేస్తుంటావు? నాన్న తిట్టింది సరిపోలేదా? అమ్మా చంద్రిక, చెల్లొచ్చింది కదా, నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. దానికి బిర్యానీ అంటే ఇష్టం కదా. అలాగే నాన్న, తొందరగా తీసుకురండి, గుమగుమలాడేలా నేను చేస్తాను అలా చంద్రికతో చెప్పి రాజేంద్ర బయలుదేరుతూ ఉండగా అక్కడికి రమేష్ అనే వ్యక్తి వచ్చాడు. వచ్చి రాగానే రమేష్ రాజేంద్ర కాళ్ళకి నమస్కరిస్తాడు. అరే ఎవరు బాబు నువ్వు? ఇదివరకెప్పుడు నిన్ను చూడలేదు, కానీ నువ్వు నాకు బాగా తెలిసిన వాడిలా కనిపిస్తున్నావు. నన్ను మీరు ఇదివరకెప్పుడు చూసిందర్లేండి. నేను ఈ ఊళ్ళో పనుండొచ్చాను, 10 రోజులు ఇక్కడే ఉండొచ్చా? అంటే మీ ఇంట్లో మేడపై రూమ్ అద్దెకు దొరుకుతుందని చెప్పారు, అందుకే వచ్చాను. అవును బాబు, ప్రతి నెల అంతే 5,000 కరెంటు బిల్లు నువ్వే కట్టుకోవాలి. ఇంటికి తొందరగా వచ్చి పడుకోవాలి. ఇవన్నీ నీకు ఇష్టమైతే అద్దెకిస్తాను, లేకుంటే వేరే ఇల్లు చూసుకో. లేదండి, మీరు చెప్పిన వాటికి నేను ఒప్పుకుంటున్నాను, ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అయితే మరే అమ్మాయి చంద్రిక, ఈ అబ్బాయికి రూమ్ చూపించు, నేను వెళ్ళి చికెన్ పట్టుకొస్తాను అంటూ రాజేంద్ర ముందుకు నడిచాడు. చంద్రిక రమేష్ ని తీసుకుని వెళ్ళి గది చూపించింది. రమేష్ కి ఆ ఇల్లు బాగా నచ్చింది. ఇంతలో చంద్రిక తన చెల్లి వద్దకొచ్చింది. ఏంటక్క, ఆ కుర్రాడు భలే ఉన్నాడు కదా, ఆ బుగ్గలు, ఆ హెయిర్ స్టైల్ చాలా బాగున్నాయి కదే. అవ్వా, ఏంటి ఆ మాటలు, ఆయన వింటే ఇంకేమైనా ఉందా? నేను ఒక 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోవాలనుకున్నా, కానీ ఆ రమేష్ ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఆపుతావా?
ఆడపిల్లలా మాట్లాడవే. ఇంతలో అక్కడికి రమేష్ వచ్చాడు. రమేష్ ని చూసి హరిత కంగారు పడుతుంది. చంద్రిక మాత్రం కాస్త మాట్లాడడానికి సతమతమవుతుంది. ఏవండి, మీరేమి అనుకోనంటే నాకు ఒక గ్లాస్ టీ చేసి ఇవ్వండి. తిరిగి తిరిగి అలసిపోయాను కదా, కాస్త టీ తాగితే అయినా తలనొప్పి తగ్గుతుంది. నాకు టీ పెట్టడం అస్సలు రాదు. అదిగో ఉంది కదా మా అక్క, అదే పెడుతుంది. అదేంటి, నీకు టీ చేయటం రాదా? నేనేం పల్లెటూరి దాన్ని కాదు, సిటీలో పెరిగిన దాన్ని. ఈ పేడ ఎత్తటం, టీ పెట్టడం, వంటలు చేయటం, బట్టలు ఉతకటం నాకు చిరాకు. ఇక ఆపవే, మీరెళ్ళండి, నేను టీ చేసుకుని తీసుకొస్తాను అని చంద్రిక చెప్పగానే రమేష్ వెళ్ళిపోయాడు. కాసేపటికి చంద్రిక టీ చేసుకుని రమేష్ వద్దకి వెళ్ళింది. మీరేమనుకోకండి, అది కాస్త అల్లరి చేస్తుంది. అయ్యయ్యో పర్వాలేదండి, టీ తెచ్చినందుకు థ్యాంక్స్ అని రమేష్ చెప్పగానే చంద్రిక నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో రాజేంద్ర చికెన్ తీసుకొచ్చాడు. ఆ రోజు బిర్యానీ వండాక రమేష్ ని కూడా భోజనానికి పిలుస్తారు. అందరూ భోజనం చేస్తూ ఉండగా రాజేంద్ర కాస్త బాధపడుతుంటాడు. మీరెందుకంటే అలా ఉన్నారు? చెప్పమంటావు బాబు, ఈ రోజు నా మేనల్లుడి పుట్టినరోజు. పాపం వాడు చిన్నప్పుడే తప్పిపోయాడు. వాడిని తలుచుకుంటుంటే కాస్త బాధగా ఉంది. వాడి అమ్మ వాడిపై బెంగతో చనిపోయింది. వాడే ఉండుంటే ఈ బాటికి ఈ పెద్దదానితో పెళ్లి జరిగిపోయి ఉండేది అని రాజేంద్ర బాధగా చెప్పగానే రమేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మావయ్య, మీ మేనల్లుడు నేనే మావయ్య, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఒరే నువ్వట్రా, చాలా ఎదిగిపోయావురా. ఇక ఇక్కడే ఉంటాను మావయ్య, మీ దగ్గరే ఉంటాను. బాగా డబ్బు సంపాదించాను, ఇక ఏ ఇబ్బంది ఉండదు. నాకు చంద్రిక బాగా నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి మావయ్య. రమేష్ ఆ విషయం చెప్పగానే రాజేంద్ర సంతోషించాడు. ఆ తరువాత వేడుకగా చంద్రిక రమేష్ ల పెళ్లి జరిపించాడు. హరిత కూడా తన అక్కలాగే వంట వార్పు చేసి బుద్ధిగా నడుచుకుంటుంది. హరితని చూసి రాజేంద్ర ఆనందిస్తాడు.